नमस्ते ना पेरु नागश्री श्री डिवोशनल चैनल की स्वागत विवाह तंतुलो मांगल्य धारण को मनं अत्यंत प्रामुख्यता मांगल्यान के मंगलसूत्रं ताली ताड़ीगोट्टु पुस्तीला रकरकाल पेर्लु उन्नाई మనిషి మనువాడడం అనేది ఎంత ముఖ్యమో మనువాడడానికి మంగళసూత్రం కూడా అంతే ముఖ్యం. ఈ ఆచారం ఎప్పటిది కాదండి. పెళ్లినాడు వరుడు వధువుకి తాళి కట్టడం అనే సంప్రదాయం 6వ శతాబ్దం నుంచి వచ్చింది. మంగళసూత్రం అనే పదం సంస్కృతం నుంచి పుట్టింది అని చెప్తారు. సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం అనే అర్థం వస్తుంది. మంగళసూత్రం భార్యాభర్తల యొక్క శాశ్వత బంధానికి గుర్తుగా చెప్తూ ఉంటారు. అంతేకాదు మంగళసూత్రం వైవాహిక జీవితంలో వచ్చే కీడులన్నిటిని కూడా తొలగిస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. శక్తి స్వరూపుడి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత కాలం భర్త ఆయుకి ఎటువంటి ఢోకా ఉండదట మన పండితులు చెప్తూ ఉంటారు. పూర్వకాలంలో ఆచారాలు గాని కట్టుబాట్లు గాని ఏమీ లేవు. బలవంతుడిదే రాజ్యం, అంటే ఎవరు బలవంతంగా ఉంటే బలాన్ని కలిగి ఉంటే వాడిదేనన్నమాట రాజ్యం. అటువంటి పరిస్థితుల్లో పిండారీలు అనే ఒక కిరాతక తెగ, అంటే ఇలాంటి కొన్ని కిరాతక తెగలన్నీ కూడా మన దేశానికి వలస వచ్చాయి. వలస వచ్చినప్పుడు ఒక తెగ స్త్రీని మరొక తెగ పురుషులు ఎత్తుకుపోతూ ఉండేవారు. మగవారేమో వారితో యుద్ధం చేసి వాళ్ళ ఆడవారిని మళ్ళీ తెచ్చుకుంటూ ఉండేవారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉండేవి. తర్వాత ఏం చేశారంటే తమ ఆడవారిని రక్షించుకోవడం కోసం తాడు తాయిత్రులు లాంటివి కట్టడం ప్రారంభించారు. తర్వాత నెమ్మదిగా ఏం చేశారు, మెడలో, అంటే ఆ తాయితైనా సరే తాడైనా సరే మెడలో కట్టడం మొదలుపెట్టారు. అంటే వీరికి వివాహం అయింది అన్నట్టుగా గుర్తు అనమాట. అయితే కిరాతకులు వివాహమైన వారిని ఏం చేసేవారు కాదు, ఉదిరిసి వెళ్ళిపోతూ ఉండేవారు. అలా తమ ఆడవారిని రక్షించుకోగలిగేవారు. ఆ సమయంలో కోట్లాది మంది ఆడవారు తమ మానవ ప్రాణాల్ని మంగళసూత్రం ద్వారా రక్షించుకున్నారని చెప్తారు. ఇలా కిరాతకులు బారి నుంచి రక్షించడం కోసమే ఆడపిల్ల పుట్టగానే బాల్యంలోనే వివాహం చేసేసేవారు. బాల్య వివాహాలు అప్పటి నుంచి వచ్చాయి. ఎందుకని, కిరాతకులు వంటి, అంటే మగవారు కొంతమంది కిరాతకులు ఉండేవారు, వారి నుంచి ఆడపిల్లను రక్షించుకోవాలంటే వివాహం ఏంటంటే వీరు జోలికి రారు కదా, అందుకోసం బాల్యంలోనే వారికి పెళ్లి చేసేసి మంగళసూత్రం మెండ వేసేసేవారు. తర్వాత ఆది శంకరాచార్యులు, అంటే 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన సౌందర్య లహరిని రచించినప్పుడు మంగళసూత్రం యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. అలాగే మంగళసూత్రం యొక్క విశిష్టత చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఆడవారు కూడా మంగళసూత్రంలో ముత్యం పగడం ఖచ్చితంగా ధరించి తీరాలండి. ఎందుకు అని అంటారా, ముత్యం చంద్రుడికి ప్రతీకగా చెప్పబడుతోంది. చంద్రుడు మనసుకి ఆనందాన్ని కలిగిస్తాడు, సౌందర్యాన్ని ఇస్తాడు, భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యతను పెంచుతాడు. ఇక ఆరోగ్యపరంగా ఏం చేస్తాడంటే ఆడవారికి సంబంధించిన, అంటే గర్భాశయానికి సంబంధించిన మంచి చేస్తాడంటే నరాలకు సంబంధించిన హెల్ప్ చేస్తాడంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. గర్భధారణ, చక్కగా ప్రసవం అవ్వడం, ఇలా అన్ని మంచి చేస్తాడు. ఇక పగడం ఎందుకంటే పగడం కుజగ్రహానికి ప్రతీకగా చెప్పబడుతోంది. కుజగ్రహ దోషాలు వంటివి వచ్చినప్పుడు మూర్ఖత్వం, కోపం, అలాగే ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పడడం, ఇటువంటి లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆడవారికైతే ముఖ్యంగా గర్భస్రావం కావడం, ఋతుబాధలు, తర్వాత ప్రసవం టైంలో చాలా కష్టపడడం, నరాల వ్యాధులు రావడం, ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ దోషాలన్నీ తొలగడం కోసమే మంగళసూత్రంలో ముత్యం పగడం ధరింప చేయడం అనేది అలవాటు చేశారు. సూర్యుని యొక్క, అంటే సూర్యుడి నుంచి కాంతి వస్తుంది కదండి, ఆ కాంతి నుంచి వచ్చే ఎరుపుని కుజుడు, తెలుపుని చంద్రుడు గ్రహిస్తారు. గ్రహించి స్త్రీల యొక్క ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతారు. అంటే నరాల ఉత్తేజానికి ఆ రెండు గ్రహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే ఆ గ్రహాలకు కారకంగా, అంటే ముత్యాన్ని పగడాన్ని మంగళసూత్రంలో ధరింప చేయడం అనేది అలవాటుగా వచ్చింది. ఆ రెండు కనుక మనం మంగళసూత్రంలో వేసుకున్నాం అనుకోండి, చంద్రుడి నుంచి వచ్చే మంచి కుజు నుంచి వచ్చే చెడును తగ్గిస్తుంది. అంటే మంచిని పెంచుతుంది, చెడును తగ్గిస్తుంది. అంచేత ఆడవారు ఖచ్చితంగా సూత్రంలో ముత్యం పగడం ధరించి తీరాలి. ఇక ఆధ్యాత్మిక కోణాలు అయిపోయాయి కాబట్టి, ఆరోగ్య కోణాలు కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మంగళసూత్రాన్ని ధరించండి. వివాహమైన స్త్రీ అంటే పరాయి పురుషుడికి కొంత గౌరవం అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మంగళసూత్రం తీసేస్తున్నారు. ఎవరి మెడల్లో కూడా మంగళసూత్రాలు ఉండట్లేదు. మరి ఫ్యాషన్ అనో లేకపోతే మరి ఇంకో కారణాలు మనం ఇప్పుడు ప్రస్తావించుకోవడం బాగుండదు. కానీ
మంగళసూత్రం ఖచ్చితంగా ధరించి తీరండి. ముందు ముఖ్యంగా ఆడవారికి ఆరోగ్యంగా చూసుకోండి. ఆరోగ్య కారణాలుగా చూసుకున్నట్లయితే కనుక మీకు అది చాలా మంచిది కూడా జరుగుతుంది. మంగళసూత్రం ఉంటే ఆ స్త్రీని ఖచ్చితంగా గౌరవించి తీరుతారు. మంగళసూత్రం వెనకాల ఇంతటి అర్థం ఉంది. ఖచ్చితంగా మంగళసూత్రాలు ధరించండి. మంగళసూత్రం తీసి పక్కన పెట్టేసి అలవాటు ఉంటే మానేసేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే.